మా లేటెస్ట్ వీడియోస్ కోసం మా ఈ తెలుగు న్యూ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి. సాధారణంగా మనం పండుగలకు పబ్బాలకు ఎన్నో పనులు చేస్తూ ఉంటాం. పూజలు, వంటలు, భోజనాలు, అతిథి సత్కారాలు ఇలా ఎన్నెన్నో చేస్తూ ఉంటాం. కానీ కొన్ని సందర్భాలలో చిన్న చిన్న పొరపాట్లు ఎప్పుడూ ఎలా చేసినా దసరా నవరాత్రులలో మాత్రం ఇలా చేయకూడదంటున్నారు జ్యోతిష్యులు. దసరా నవరాత్రులలో లేదా దసరాకు పూజ వ్రతం ముత్తైదువులకు పసుపు కుంకుమలతో తాంబూలం ఇవ్వటం ముఖ్యం. ఇలాంటి సమయంలో మనం తెలిసో తెలియకో తప్పులు చేస్తూ ఉంటాం. వాటి పర్యవసానాలు కూడా పొందవలసిన దుస్థితి ఏర్పడుతుంది. నవరాత్రి ఉత్సవాలు జరిగేటప్పుడు 9 రోజులు మాంసాహారం తినకూడదని చెప్తూ ఉంటారు. ఇది నిజమే. కానీ ఇంకొకటి చాలా ముఖ్యమైనది ఒకటి ఉంది. అమ్మవారిని ఈ దేవి నవరాత్రులలో ఎంతో భక్తితో పూజిస్తాం. వివిధ రకాల పండ్లతో, పుష్పాలతో, నైవేద్యాలతో, అఖండ దీపంతో భక్తులు అమ్మవారిని విశేషంగా పూజిస్తూ ఉంటారు. అయితే ముత్తైదువులను ఇంటికి పిలిచి వారిని అమ్మవారి స్వరూపంగా భావించి బొట్టు పెట్టి పసుపు కుంకుమలతో తాంబూలం ఇస్తారు. ఇలా ఇచ్చే సందర్భంలో పొరపాటున కూడా అవి చేజారి కింద పడకూడదు. అలాగే అమ్మవారికి కుంకుమ పూజను చేయించుకొని ఆ కుంకుమను ఇంటికి తీసుకువచ్చి ఎక్కడ పడితే అక్కడ పడేస్తూ ఉంటారు. తాంబూలాన్ని కూడా తీసుకొని ఎక్కడ పడితే అక్కడ పడేస్తూ ఉంటారు. ఇలా చేస్తే మహాపాపం. సకల దరిద్రాలు మిమ్ములను వెంటాడుతూ ఉంటాయి. జీవితంలో పైకి రాలేరు. జీవితాంతం లక్ష్మీదేవి అనుగ్రహం లేక సర్వనాశనమవుతారు. కాబట్టి అమ్మవారిని పూజించే విషయంలో, కుంకుమ విషయంలో జాగ్రత్తగా ఉండాలి. అమ్మవారిని భక్తి శ్రద్ధలతో పూజించి అమ్మవారి దగ్గర ఉన్న కుంకుమను ప్రతిరోజు ధరిస్తే మీ పనులలో విజయం కలిగి ఐశ్వర్యలక్ష్మి మీకు ఐశ్వర్యాన్ని ఇస్తుంది. కావున ఈ దేవి నవరాత్రులలో ఇప్పుడు మనం చెప్పుకున్న విషయాలను గమనించి మంచి ఫలితాలను పొందండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, బట్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు.